హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమస్వతి వ్లాగ్స్ ఛానల్. సుమ వాళ్ళ ఊరిలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసారనుకుంటున్నాను. సంక్రాంతి అయిపోయిన తర్వాత సుమ వాళ్ళ ఊరు పందిళ్ళపల్లె నుంచి నంద్యాలకి జరిగిన జర్నీ అండ్ వాళ్ళ ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ మీరు ఈ వీడియోలో చూడండి. సుమ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ పెద్దమ్మ పిల్లలు, వాళ్ళ కజిన్స్తో తీసుకున్న ఫొటోస్ ఇవి. సుమ వాళ్ళ పెద్దమ్మ పిల్లలు వెళ్ళిద్దారు అండ్ వాళ్ళ హస్బెండ్స్. సుమ అండ్ వాళ్ళ అక్క పిల్లలు అండ్ వాళ్ళ కజిన్ పిల్లలు అందరు కలిసి తీసుకున్న ఫొటోస్ ఇవి. సుమ వాళ్ళ మమ్మీ, వాళ్ళ నాన్నమ్మ అండ్ వాళ్ళ కజిన్స్, వాళ్ళ అక్క అండ్ మా మమ్మీ అండ్ మా అత్త, మా వదిన, వాళ్ళందరు కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. సుమ వాళ్ళ ఊరిలో సంక్రాంతి పండగ చేసుకొని తర్వాత మా ఫ్యామిలీ మా ఇంటికి బయలుదేరారు. నాకు గిద్దలూరు నుంచి నంద్యాలకు వచ్చే రోడ్ అంతా కొండలతో ఉంటుంది. ఆ జర్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ కొంచెం భయంగా కూడా ఉంటుంది, ఎందుకంటే టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సుమ వాళ్ళ అత్త వాళ్ళది వెహికల్ సుమ వాళ్ళ ఊరు నుంచి నంద్యాలకు వెళ్తుంటే అందులో మా ఫ్యామిలీ కూడా వెళ్ళారు. ఎప్పుడు రిత్తికి ఈ రూట్ జర్నీ పడదు, వామిట్ అవుతుంటుంది, బట్ ఈసారి బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాడు. గిద్దలూరు నుంచి నంద్యాలకు వచ్చే దారిలో ఒక టెంపుల్ ఉంది, నరసింహస్వామి టెంపుల్. అది ఫేమస్ టెంపుల్. అక్కడ మా ఫ్యామిలీ కూడా వెహికల్ ఆపేసి నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. అది కూడా మీరు ఈ వీడియోలో చూడండి.
ఇదే అండి నరసింహస్వామి టెంపుల్. ఇది లాంగ్ డిస్టెన్స్ నుంచి తీసిన ఫోటో. బండి ఇట్లా చూడండిరా. రోడ్డు చాలా హైట్లో ఉంటుంది అండ్ చుట్టూ కొండలు ఫుల్ చెట్లతో గ్రీనరీగా చాలా బాగుంటుంది అండ్ టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. బట్ జర్నీని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఫుల్ చుట్టూ చెట్లతోటి చాలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ రావచ్చు. డే టైం ఈ రోడ్లో జర్నీ ఎంజాయ్ చేయొచ్చు బట్ నైట్ టైం చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే ఈ టర్నింగ్స్ కానీ లైటింగ్ ఉండదు కదా. సో చాలా రిస్కీగా ఉంటుంది అండ్ దొంగల భయం కూడా ఉంటుంది. ఈ రోడ్లో నైట్ టైం ట్రావెల్ చేయడం చాలా కష్టం ఈ రోడ్లో.
సో ఫ్రెండ్స్, సుమ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అండ్ సుమ వాళ్ళ ఊరు పందిలపల్లి నుంచి నంద్యాలకి జర్నీ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.